హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో నై సుమనతో చూసావా సుమన ఇప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగిందో అందుకే అబద్ధాలు చెప్పకూడదని చెప్పింది అయినా కూడా నువ్వు అబద్ధం చెప్పావు ప్రాణం పోయినప్పుడు అబద్ధం చెప్పచ్చు కానీ ఇలా చీటికి మాటికి అబద్ధం చెప్పకూడదు నీ కాపురం ఎక్కడ కూలిపోతుందో అని నేను ఎంతలా టెన్షన్ పడిపోయానో మన టైం బాగుండి ఇది గొడవతో ఇంతటితో ఆగిపోయింది అమ్మగారు నిన్ను కోడలుగా అంగీకరించారు కాబట్టి సరిపోయింది లేకుంటే నా కొడుకుపై ఇంత పెద్ద నింద వేస్తావా అని నిన్ను నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఉంటే అప్పుడు మన పరిస్థితి ఏమైపోయి ఉండేది అందుకే సుమ్న ఇప్పటికైనా విక్రాంత్ బాబుగారి మనసు గెలుచుకొని బాగా ఉండు అని నైని చెప్తుంది అయినా ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల నాకు బాబుగారికి మధ్య మనస్పర్ధలు వచ్చాయి బాబుగారు నా మీద కోపం కంటే చాలా బాధపడుతున్నారు నేను ఆ అబద్ధాన్ని చెప్పినందుకు బాబుగారు ఎంతలా బాధపడిపోతున్నారు నేను బాబుగారి కాళ్ళ మీద పడి ఎలాగో ఒక విధంగా క్షమించమని వేడుకుంటాను కానీ ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలా చేయకు సుమున ఇలా చస్తూ బతకడం కంటే మనము నిజాలు చెప్పి ధైర్యంగా ఉండడమే మంచిది అని నయని చెప్తూ ఉంటుంది అప్పుడు సుమనా అబ్బా శబాష్ అక్క సూపర్ అక్క అంటూ క్లాప్స్ కొడుతూ నువ్వు ఏదో చెల్లెల్ని బాగా చూసుకుంటున్నట్లు పెద్ద ఫీల్ అయిపోతున్నావు నీదంతా కూడా నటనని నాకు తెలియదు అనుకుంటున్నావా అని అనడంతో నైని ఒక్కసారిగా షాక్ అవుతుంది సుమన చప్పట్లు కడుతూ ఈ ఇయరు ఉత్తమ నటి అవార్డు ఖచ్చితంగా నీకే వస్తుందక్కా ఎంతలా నాటకాలు ఆడుతున్నావు అసలు నేను అబద్ధం చెప్పి బుల్లిబాబు గారిని పెళ్లి చేసుకున్నానని అందరికీ నువ్వే చెప్పావు నీతో పాటి ఈ ఇంట్లో కోడలుగా నేను ఉండడం ఇష్టం లేకనే ఆ సర్దు పెట్టుకొని మొత్తం చెప్పేశావు ఆ విధంగానైనా నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు నువ్వు ఒక్కదానివే ఈ ఇంటి కోడలుగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నావు కానీ ఇది రివర్స్ అయ్యేసరికి ఇప్పుడు నువ్వు ఇలా మాటలు మార్చి మాట్లాడుతున్నావా నువ్వు కదా అమ్మగారికి అంతా కూడా చెప్పింది అని సుమన అంటుంటే అప్పుడు నయనికి అర్థమైపోతుంది ఓహో ఇదంతా తిలోతమా అమ్మగారు ఆడుతున్న నాటకమా ఇప్పుడు నాకు బాగా అర్థమైపోయింది ఇప్పుడు సుమనకి నా మీద లేనిపోనివన్నీ కూడా చెప్పించి నా మా ఇద్దరికి మనస్పర్ధలు తేవాలనే అమ్మగారు ఇలా చేస్తున్నారు ఇప్పుడు నేను కరెక్ట్గా చేస్తాను కదా అని నైని మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు కాకపోతే అమ్మగారికి ఇంకెవరు చెప్తారు నువ్వే కదా చెప్పావు నువ్వే కదా ఇదంతా చేశావు అని సుమన నైనిని ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడు నైని అవును నేనే చెప్పాను అని అనడంతో మరి నేను ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకనే కదా నువ్వు ఇది అంతా చేశావు మళ్ళీ ఇప్పుడు నా పైన ఎందుకు అలా ప్రేమ ఒలకబోస్తున్నావు అని సుమన అంటుంది నువ్వు ప్రతి క్షణం కడుపు రాలేదని అబద్ధం చెప్పానని చస్తూ బతుకుతున్నావు కదా సుమన నీ కాపురం నిలబెట్టడానికే నేనే నేనే అమ్మగారికి చెప్పాను అని అంటుంది అదేలా ఇప్పుడు నేను కడుపుతో లేనన్న విషయం అమ్మగారికి తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి పంపిస్తారు కదా నువ్వు నాకు చేసిన హెల్ప్ ఎలా అవుతుంది అని సుమన అంటుంది సుమన నువ్వు కడుపుతో ఉన్నావని అబద్ధం చెప్పావు అదేదో ఇప్పటికీ సరిపోతుంది కానీ నెలలు అయ్యే కొద్దీ నీ కడుపుని ఎలాగూ దాచలేవు కదా అప్పుడు శ్రీమంతం అంటారు అది ఇది అన్నీ అంటారు అప్పుడు ఎలాగూ బయటపడుతుంది కదా అదంతా మనసులో పెట్టుకొని నేను ఇప్పుడే అమ్మగారితో చెప్పాను మనమే తప్పు ఒప్పుకొని అమ్మగారితో నిజం చెప్పడం వల్లే అమ్మగారికి అర్థమయ్యేటట్లు చెప్పడం వల్లనే ఇప్పుడు అమ్మగారు నిన్ను క్షమించేశారు తన కోడలుగా అంగీకరించారు నేను అమ్మగారికి అర్థమయ్యేలా చెప్పాను మన తప్పు మనమే ముందు ఒప్పుకున్నాం కాబట్టి అమ్మగారికి కోపం రాకుండా నిన్ను కోడలుగా అంగీకరించేసింది ఒకవేళ అమ్మగారే తెలుసుకొని ఉంటే నిన్ను కోడలుగా అసలు అంగీకరించేది కాదు సుమన ఇదంతా కూడా నీ మంచి కోసమే చేశాను సుమన అని అనడంతో సుమనకి నైని మంచి చేసిందని అర్థమైపోతుంది అవునక్క నిజమే నువ్వు ఇప్పుడు చెప్పడం వల్లే అమ్మగారు క్షమించారు నువ్వు నా మంచి కోసమే చేశావని నేను తెలుసుకోలేకపోయానక్క సారీ అక్క అని నయనిని హక్ చేసుకుంటుంది సుమన ఇప్పటికైనా మంచిగా ఉండడం అబద్ధాలు చెప్పడం మానేసేయి విక్రాంత్ బాబు గారు నిన్ను ఖచ్చితంగా క్షమిస్తారు ఆయన నీకు దగ్గరవుతారు ఇప్పటి నుంచి మంచిగా ఉండు అని చెప్పడంతో అలాగే అక్క నువ్వు చెప్పినట్లే ఉంటాను అని సుమన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత నయిని తిలోతమ నా చెల్లెల్ని నాకే తిప్పికొట్టాలని చూసావు కదా అస్రంగా ప్రయోగించాలని చూశావు కదా చూసావా నేను నా చెల్లిని ఎలా మంచి చేసుకున్నానో నువ్వు చేసే ప్రతి పనిని కూడా ఇక్కడ నుంచి నేను ఎలా అడ్డుకుంటానో ఎలా నీకు నీకే తిప్పికొడతానో చూస్తూ ఉండు అని నయిని అనుకుంటూ ఉంటుంది తర్వాత జాస్మిన్ తిలోత్తమతో ఆంటీ సుమనని త నైని మీదికి తిప్పికొట్టి మంచి పని చేశారా ఆంటీ ఈ పాటికి సుమన అనే మాటలు భరించలేక ఆ నైని గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది సూపర్ ఆంటీ అని అంటూ ఉండగానే నైని అక్కడికి వస్తుంది ఏంటి నన్ను చూసి మీరు సంతోషపడుతున్నారా లేకుంటే ఆశ్చర్యపోతున్నారా మీరు అనుకున్నది ఏది కూడా చేయలేరు అని నైని అంటుంటే ఇంకేంటి నువ్వు చేసేది నన్ను ఇంట్లో నుంచి పంపిస్తానని నువ్వు చెప్పి ఇరవై నాలుగు గంటలు కాలేదు మీ చెల్లెల్ని నీ మీదికి అస్త్రంలా ఎలా ప్రయోగించామో చూస్తున్నావా దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతోందా నీకు అని అంటుంటే ఎవరు ఎన్ని చెప్పినా నీ వెనకాల ఎంతమంది ఉన్నా కూడా నిన్ను ఇంట్లో నుంచి పంపించడం ఖాయం సూర్యుడు తూర్పున విధిస్తున్నాడన్నది ఎంత నిజమో నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్తున్నావా అన్నది కూడా అంతే నిజం దీనిని ఎవరూ కూడా అడ్డుకోలేరు అని నైనీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వారం రోజులు వారం రోజుల్లో నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయం అని నైని చెప్తుంటే ఈ తిలోతమ ఉండగానే జాస్మిన్ ని ఇంట్లో నుంచి పంపిద్దాం అనుకుంటున్నావా నేనుండగా అది అసలు జరిగే పనే కాదు అని తిలోతమ అంటుంది నీ తల్లో జేజమ్మలు దిగి రావాలి జాస్మిన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే అని అంటుంటే అవునమ్మగారు ఖచ్చితంగా ఖచ్చితంగా దిగొస్తారు కదా ఎవరు దిగొచ్చినా ఎవరు దిగి రాకున్నా జాస్మిన్ అమ్మాయి గారు మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయం మీ మీదొట్టు పక్కా అని నైని చెప్తుంది ఏంటి నీ మేకపోతు గాంభీర్యం చూస్తుంటే నాకు నవ్వొస్తోంది అని తిలోతమ అంటుంది నాతో ఛాలెంజ్ చేయాలంటే ఒక రేంజ్ ఉండాలి వెళ్ళి అండ్లు తోముకోపో అని అంటుంటే అప్పుడు నైని వెళ్తానమ్మగారు అయినా కూడా మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్గా నాతో తలపడండి నా చెల్లెల్ని అడ్డు పెట్టుకోవడం కాదు అని అంటుంటే ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది నీకు బలహీనత నీ చెల్లెలని నాకు చాలా బాగా తెలుసు ఇక మీదట సుమన నీ మీద అగ్నిపర్వతంలో విరుచుకుపడేలా చేస్తాను అని తిలోతమ అంటుంటే నా చెల్లెలు సుమన మీకు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మాత్రమే తెలుసు కానీ నాకు చిన్నప్పటి అప్పటి నుంచి తెలుసు మా చెల్లెలు సుమన ఏం చేస్తే నేను నా చెల్లెలు సుమనని కాపాడుకుంటాను నాకు ఆ మాత్రం తెలీదా నా చెల్లెల్ని నేను కాపాడుకుంటాను అని నైని అంటుంది జాస్మిన్ అమ్మాయి గారు మీకు కృతజ్ఞతలు అని నైనీ చెప్పడంతో అదేంటి నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని జాస్మిన్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు మా సుమన కడుపుతో లేదన్న విషయం అందరికీ ఎలా చెప్పాలా అని సతమతమవుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు మీరిద్దరూ చేసిన పదం వల్ల సుమన కడుపుతో లేదని అందరికీ తెలిసిపోయింది కదా ఇక మీదట విక్రాంత్ బాబు గారితో సవ్యంగా కాపురం చేసుకుంటుంది ఇక నుంచి తను ఎంత సంతోషంగా ఉంటుందో ఇదంతా కూడా మీ ఇద్దరి వల్లే కదా మీ ఇద్దరికీ కృతజ్ఞతలు అని నైని చెప్తుంది మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళడం మాత్రం పక్కా రోజు లెక్క పెట్టుకుంటూ ఉండండి అని చెప్పి నయని ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత హాసిని నైనితో సుమ్న జీవితం అయితే బాగుపడింది కానీ నీ జీవితం తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది చెల్లి ఎందుకంటే విశాల్ చాలా కోపంగా ఉన్నాడు కదా అని హాసిని అంటుంది అప్పుడు నయని విశాల్ బాబు గారిది కోపం కాదు అమ్మగారు అది ఎంత కూడా బాధ అని హాసినితో అంటుంది అంతకంటే ముందు ఓ పెద్ద సవాలే నా ముందు ఉంది అమ్మాయి గారు అదేంటంటే బాబుగారు అందరినీ నమ్మేస్తున్నారు కొంతమంది మనుషుల నుంచి బాబుగారిని దూరంగా తీసుకువెళ్ళిపోవాలి అప్పుడే బాబుగారు సుఖంగా సంతోషంగా ఉంటారు వాళ్ళ నుంచి బాబుగారిని కాపాడుకోవడమే నాకు కావాలి అని అంటుంటే నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం నేని అయినా కూడా ఉడత సాయంగా ఏ సహాయం కావాలన్నా నేను చేయడానికి రెడీ అని హాస్యని అంటుంది తరువాత నయని విశాల్ దగ్గరికి వెళ్తుంది అయితే విశాల్ ఇంకా కోపంగా చేతిని నేలకేసి కొడుతూ కోపంగా ఉంటాడు బాబుగారు ఇంకా కోపంగా ఉన్నారే ఇప్పుడు నన్ను మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడేమో ఇప్పుడు ఏం చేద్దాము బాబుగారికి క్షమాపణలు ఎలా చెప్పాలి అని అనుకుంటూ నైని అద్దం సైడు చూస్తుంది బాబుగారికి అద్దం మీద సారీ అని రాసి క్షమాపణలు చెప్పాలి అని అనుకుంటుంది ఇది ఈ రోజుటి ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్